హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ డిలేటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు బ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ బ్లాగ్లో 8 గంటల నుంచి 9 గంటల వరకు 8 to 9 జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే చూపిస్తున్నాను. అంటే మా పాప చేసిన అల్లరి, తను నేను చేసే ప్రతి పనిలో తను వచ్చి తను ఎలా చేస్తానంటుంది, అలాగే మా ఇంట్లో పూజ ఎవరు చేస్తారు, అంటే నిన్న పండగనే కాదండి డైలీ మా ఇంట్లో పూజ ఎవరు చేస్తారో కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను మా హస్బెండ్ స్నానం చేసి వచ్చేలోపు నేను ఇల్లు అది మొత్తం శుభ్రంగా ఊడ్చి తడిబట్ట పెట్టేశాను. ఆ తర్వాత గడప కడిగి ముగ్గులు వేద్దామని చెప్పి వేస్తూ ఉన్నాను, గడప కడుగుతున్నాను. ఇక్కడ పసుపు రాస్తూ ఉన్నానండి. సో ఇలా మా పాప వచ్చేసింది. సో చూసారు కదా, మా పాపని పసుపు రాస్తుంటే తనకు రాయమని, అలాగే కుంకుమ బొట్లు పెడుతుంటే తనకు పెట్టమని చెప్పి ఒకటే గోళ. సో నేను తనకి బొట్టు పెట్టాను. ఆ బొట్టు పెట్టిన తర్వాత నేను మళ్ళీ నా పనిలో నేను ఉన్నాను, గడపకి కుంకుమ బొట్లు పెడదామని. సో తను చూసారా, నాకు ఇవ్వు నేను పెడతాను అంటూ ఒకటే పేచి పెట్టింది. సో ఎంత చెప్పినా వినటం లేదు. సరేలే పెట్టనివ్వులే, కాసేపు తాను సరదా కూడా ఎందుకు కాదనాలి అని చెప్పి ఒప్పుకున్నాను. చూసారా ఎలా బొట్లు పెడుతుందో. అలా పెట్టి మధ్య మధ్యలో వాళ్ళ నాన్నను పిలుస్తోందండి, తను ఇక్కడ గడపకి బొట్లు పెడుతున్నాను చూడు అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, వద్దమ్మా వెళ్ళు నేను చేసుకుంటాను అంటే వినటం లేదు. సో వాళ్ళ డాడీని పిలవటానికి వెళ్ళింది, బట్ ఆయన రాలేదని చెప్పి మళ్ళీ వచ్చి నేను పెడతాను నాకు ఇవ్వు అని చెప్పి ఒకటే పేచి పెడుతోంది మా అమ్మాయి. వాళ్ళ నాన్న ఎంత పిలిచినా రావటం లేదు, ఏం చేస్తున్నారు చూద్దామని చెప్పి తను లోపలికి వెళ్ళింది. ఇక్కడ మా వారు పూజ చేస్తున్నారండి, పండగ అని చెప్పి ఆయన చేయటం లేదు, ప్రతిరోజు ఆయనే చేస్తారు. అవునండి, మీరు విన్నది నిజమే, ప్రతిరోజు మా ఇంట్లో మా వారే పూజ చేస్తారు. ఆయన ప్రతిరోజు పూజ చేసి కానీ బయటికి వెళ్ళరు. ఇక్కడ మగవాళ్ళు చేసే పూజకే ఎక్కువ ఫలితం ఉంటుందండి, ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే ఎక్కువ ఫలితం ఉంటుంది. అలాగని చెప్పి పూజ చేస్తున్నారా అని మీరు సందేహపడవచ్చు, లేదండి అలాగని కాదు, మా ఇంట్లో పూజ రోజు మా వారే చేస్తారు. ఎందుకంటే నేను చర్చికి వెళ్తాను, నేను జీసస్ని నమ్ముకున్నాను, జీసస్ని నమ్ముకున్న దగ్గర నుంచి నాకు మైండ్ రిలీఫ్గా ఉంటుంది, అలాగే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి పూజ ఆయనే చేస్తారు. నేను ఆయనకు కావాల్సిన సామాగ్రి, పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం నేనే అరేంజ్ చేసి పెడతాను. అంటే పూజ ఫోటోలు కడగటం దగ్గర నుంచి, దేవుడి ఫోటోలు కడగటం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేనే చేసి పెడితే ఆయన పూజ చేస్తారు. మనం హిందువులం కదా, నువ్వెందుకు చర్చికి వెళ్తావు, వచ్చి పూజ చేయని చెప్పి ఆయన నన్ను ఎప్పుడు బలవంతం చేయరండి. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి ఇష్టాలు వారివి, ఒకరి ఇష్టాలు ఒకరిపైన రుద్దకూడదు అనేది మా వారి అభిప్రాయము. సో అలాగే నా అభిప్రాయాలకి నా నమ్మకాలకి ఆయన గౌరవిస్తారు. అలాగని చెప్పి నేను గుడిలోకి వెళ్ళానని కాదు, ఆయన ఎప్పుడు రమ్మన్నా నేను గుడికి వెళ్తాను. ఎందుకంటే మన నమ్మకాన్ని ఆయన గౌరవిస్తున్నప్పుడు ఆయన అభిప్రాయానికి కూడా మనం విలువ ఇవ్వాలి కదా. ఇదే కాదండి, ఏ విషయంలోనైనా సరే భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనిస్తూ, ఒకరి నమ్మకాన్ని ఒకరు గౌరవిస్తూ ఉంటే ఆ సంసారంలో ఎలాంటి గొడవలు తగువులు ఉండవనేది నా అభిప్రాయము. అలాగే భార్యాభర్తలు కూడా ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారనేది నేను నమ్ముతాను. సో అదే నేను పాటిస్తాను. అందుకని ఆయన గుడికి రమ్మన్నప్పుడు నేను రాను అని నేను అనను. అలాగే నేను ఎప్పుడన్నా చర్చికి వెళ్తూ ఆయన రమ్మంటే ఆయన కూడా వీలైతే ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ మనం ఏ రకంగా కొలిచినా కొలిచే దేవుడు ఒకటేనని, అందరి దేవుళ్ళలో ఒకరే ఉంటారని నా అభిప్రాయం, అలాగే మా హస్బెండ్ అభిప్రాయం కూడా. ఇక్కడ మా పాప చూసారా, వాళ్ళ నాన్న పూజ చేస్తూ ఉంటే చూస్తూ ఉంది, వాళ్ళ నాన్నతో బొట్లు పెట్టించుకుంది, అలాగే దండం పెట్టుకుంటుంది దేవుడికి. సో వాళ్ళ నాన్న హారతి ఇస్తుంటే హారతి తీసుకోవాలని చూస్తోంది. ఇది అండి, మేము సింపుల్గా ఇలా చేస్తున్నాము శివరాత్రికి పూజ. ఇక మా పాపకి ఉగ్గు పెడదామని చెప్పి నేను తినిపిస్తున్నాను, కానీ నేను తినిపించొద్దంట తనే తింటానని చెప్పి స్పూన్ తీసుకొని తింటోంది. నేను తినిపిస్తుంటే చూసారా ఎలా పేచీ పెడుతుందో, తను తింటూ మూతి కంటించుకుంటుంది. అందుకని చెప్పి నేను పాత బట్ట తీసుకొని తుడుస్తున్నాను, లేదు నేనే తుడుచుకుంటాను నువ్వేం తుడవక్కర్లేదు అని చెప్పి ఆ పాత బట్ట ఇచ్చేంత వరకు తను పేచీ పెడుతుంది. మా అమ్మాయి పనులు మా అమ్మాయి చేసేసుకుంటుంది, మా అమ్మాయి పెద్దగా అయిపోతుందని నా ఫీలింగ్. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు ఉంటాను, బాయ్.